ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశివారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, సత్తా సంబంధ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఒక దారి తీసుకురావడానికి కష్టపడతారు. సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, పిల్లల విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని, కాషాయ వస్త్రధారుల్ని కొంతమందిని నమ్మి నష్టపోతారు, ఇబ్బంది పడతారు. ఇదే కోణంలో మీ యొక్క బలహీనతల్ని, భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా ఎదుటి వాళ్ళ పూర్వాపరాలు తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం సాహసకృత్యమే అవుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇటుకల వ్యాపారం, ఇనుము వ్యాపారం, సిమెంటు ఇటుక పట్టీల వ్యాపారం, ఇటుక సిమెంటుల వ్యాపారం, అదేవిధంగా ఈ సిమెంటు పైపుల వ్యాపారం, గృహ నిర్మాణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, రిక్రియేషన్ క్లబ్బులు, వీటన్నిటి మీద లక్షల్లో డబ్బులు సంపాదించగలుగుతారు. డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకమైనటువంటి సంకేతాలు, ఎదుటి వాళ్ళ ఉసురు మనం పోసుకుంటున్నామా అనేటువంటి భావన మీ మనోవేదనకి కొద్దిగా కాలం అవుతుంది. కానీ కనిపించే డబ్బుల ముందు ఈ సెట్ పెట్టేవి పనిచేయవు, వాటిని పక్కన పెడతారు. ధన సంపాదన చేయగా మీరు పెట్టుకునే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. పిల్లల విషయంలో మీ ఆశలు అంతగా ఫలించవు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరుచర్యలు వేరుగా ఉంటుంది. మీ ద్వారా సాయం పొందిన వాళ్ళకు కూడాను మీరంటే కృతజ్ఞత ఉండదు. జీవిత భాగస్వామితో కొంతమందికి విభేదాలు వచ్చే పరిస్థితి, విడాకుల కోసం కోర్టుకెళ్ళే పరిస్థితి, విడాకులు ఈ వారం చేతికొచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య, ఎంబీఏ మొదలైన వాటిల్లో గొప్పగా రాణించే పరిస్థితి, గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురైనటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు, అధిగమించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఐశ్వర్య నాయకుడితో స్నానం చేయండి, నాగబద్ధాన్ని మీ దగ్గర ఉంచండి, చేతికి సుబ్రహ్మణ్య బాసుపద కంకణాన్ని ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి.